ओम नमो वेंकटेशाय। हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल टूरिस्ट मनोज। फ्रेंड्स, इवा टीवी वीडियो मन एपीएस आरटीसी द्वारा तिरुमल श्रीवारी दर्शन टिकेटलु एला बुक चेसुकोवालने चला क्लारिटीगा चेप्तानु। एक्कडे गानी स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। अलागे जनवरी फिब्रवरी मंत दर्शन टिकेटलु कूडा इंदुलो अंदुबाटुलो उन्नायि। सो मीरु ई वीडियोनी स्किप चेयकुंडा चूस्ते मीकैते पूर्तिगा अर्थमवुतुंदि। सो वेंटने बुक चेसुकोंडि, मीकैते खच्चितंगा जनवरी फिब्रवरी दर्शन टिकेटलु अयिते दोरुकुतायि। फ्रेंड्स, एपीएसआरटीसी द्वारा तिरुमल श्रीवारी दर्शन टिकेटलु बुकिंग चेसुकोवडानिकि सो अन्नी प्रांताल वारिकि अवकाशं लेदु। केवलं हैदराबाद, बेंगळूरु, विजयवाड, विशाखपट्नं, चेन्नई, पांडिचेरी, राजमंड्री ई प्रांताल नुंडि तिरुपतिकि एवरैते आरटीसी बस्सुलो वाळ्ळ जर्नी टिकेट बुक् चेसुकोनोस्तारो, सो वाळ्ळ जर्नी टिकेट तो पाटु तिरुमल श्रीवारी दर्शन टिकेट कूडा एपीएसआरटीसी वाळ्ळु अंदजेस्तारु। सो ఈ ప్రాంతాల్లో వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట। సో ఇప్పుడు ఈ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేసి మీకైతే చెప్తాను। సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం। ఈ టికెట్స్ మనం ఒక యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు లేదా ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుండి అయినా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సో ఇప్పుడు ఒక యాప్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా మీ ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ ఏపీఎస్ ఆర్టీసీ అని టైప్ చేయండి। తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది చూశారు కదా, ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేసేసి అది ఇన్స్టాల్ అయిపోతుంది। ఇక గూగుల్లో ఎలా అంటే మీ గూగుల్ ఓపెన్ చేసేసి సో అక్కడ ఏపీఎస్ ఆర్టీసీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్। మీరు ఎలా చేసినా కూడా సేమ్ ప్రాసెస్, యాప్ ద్వారా చేసినా సేమ్ ప్రాసెస్, ఇలా గూగుల్లో చేసినా కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట। సో ఇప్పుడు ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అని చేశారు కదా, సో దాని మీద క్లిక్ చేయండి। ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ ఏంటంటే మనం ఇంతకుముందు 7 సిటీస్ చెప్పుకున్నాం కదా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, పాండిచ్చేరి, చెన్నై, బెంగళూరు, వీటిలో మీ సిటీ ఏదైతే దాన్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్। తర్వాత డెస్టినేషన్ అడ్రస్ అన్నమాట, టూ అడ్రస్ ఖచ్చితంగా తిరుపతి మాత్రమే ఉండాలి, తిరుపతినైనా ఎంటర్ చేయండి। తర్వాత డేట్, మీరు ఏ డేట్ అయితే తీసుకుంటారో సో ఆ డేట్ క్లిక్ చేయండి। తర్వాత చెక్ అవైలబిలిటీ అని చూశారు కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్। చెక్ అవైలబిలిటీ, తర్వాత ఆ డేట్న మనకు ఆర్టీసీ బస్సులు చాలా అందుబాటులో ఉన్నాయి, సో మీరు ఏదో బస్ తీసుకొని బోర్డింగ్ పాయింట్ ఆ సిటీలో ఏదైతే బోర్డింగ్ పాయింట్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి। ఆటో నగర్, విజయవాడ అనేసి ఏదో ఒకటి। తర్వాత షో లేఅవుట్, ఇక్కడ ఆర్టీసీ బస్సులో మన సీట్ పొజిషన్ తీసుకోవాలి, వైట్ కలర్ ఉన్నటువన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట, సో వాటిలో మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు। ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్, ఇక్కడ ఇంపార్టెంటు మనం ఏడేటైతే ఆర్టీసీ జర్నీ టికెట్ బుక్ చేసుకున్నామో దాని తర్వాత రోజైతే మనకు దర్శనం ఉంటుంది। తర్వాత సెర్చ్ చేస్తే మనకైతే ఇలా టీటీడీ దర్శనం స్లాట్స్ అయితే కనిపిస్తాయి, ఒక్కొక్క టికెట్ 320 రూపాయలు అనమాట। తర్వాత మనకి ఏ టైమింగ్, 4 గంటలకు కావాలో 11 గంటలకు కావాలో మీ ఇష్టం, సో 11 గంటలకి టైం స్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి। తర్వాత ఎన్ని 399 టికెట్లు ఉన్నాయన్నమాట దర్శనం టికెట్లు। సో తర్వాత కిందకి వస్తే ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసేసి, తర్వాత మనం పైన 3 సీట్స్ బ్లాక్ చేసాం కదా, సో ఆ 3 సీట్స్ సంబంధించిన నేము, ఏజ్, తర్వాత ఇక్కడ మనకి మన ఐడి ప్రూఫ్ అన్నీ సబ్మిట్ చేసేయాలి ఫ్రెండ్స్। తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనమైతే పేమెంట్ సెక్షన్లోకి అయితే వెళ్తాము, తర్వాత మనం పేమెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్, సో ఇలా చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి, సో వాటిలో ఏదో ఒకటి మనం ఎంచుకొని పేమెంట్ అయితే చేసేయాలి। తర్వాత మనమైతే జర్నీ చేసే ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రాసెస్ మొత్తం చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులో ఖచ్చితంగా జర్నీ చేయాలి ఫ్రెండ్స్। కొంతమంది ఇప్పుడు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు చాలా డిమాండ్ కాబట్టి అలా ఆర్టీసీ బస్సులో దర్శనం టికెట్ బుక్ చేసుకుని వేసి సో వాళ్ళు అందులో జర్నీ చేయకుండా వస్తారు కొంతమంది, సో అలా ఏం చేయకూడదు, మనం ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులో జర్నీ చేసిన తర్వాతే మనకైతే తిరుపతిలో దర్శనం టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్। తర్వాత ఒకవేళ అక్కడ స్లాట్స్ అవైలబిలిటీలో లేకపోతే ఎలా చూపిస్తుందో చూద్దాం। ఒకవేళ మనం ఆర్టీసీ బస్ టికెట్ బుక్ చేసినప్పుడు టీటీడీ దర్శన్ స్లాట్స్ లేకపోతే మనం ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత అలా ఎలా వస్తుందో చూద్దాం। ఇప్పుడు నేనైతే ఇంతకుముందు చేసిన ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ చేశాను,
థర్టీన్త్ డేట్ జనవరి 13th వైకుంఠ ఏకాదశికి అయితే చేశాను. తర్వాత ఇక్కడ ఒక బస్సు ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత దానికి సంబంధించిన లేఅవుట్ ఒక బోర్డింగ్ పాయింట్ తీసుకోండి. బోర్డింగ్ పాయింట్ ఆటోనగర్ షో లేఅవుట్ అని క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ ఒక సీట్ ఏదో ఒకటి అందుబాటులో ఉన్నవి. ఇక్కడ టీటీడి దర్శన్ డీటెయిల్స్లో మనకు జర్నీ డేట్ తర్వాత డేట్ అయితే మనకైతే టీటీడి దర్శన్ దొరుకుతుంది. తర్వాత ఇక్కడ నేను టైం స్లాట్ మీద తీస్తే ఇక్కడ టీటీడి దర్శన్ ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ ద సెలెక్టెడ్ స్లాట్ అంటే టికెట్స్ కంప్లీట్ అయిపోయాయన్నమాట. సో ఇలా వచ్చిందంటే సో మనకి ఇంకా ఆర్టీసీ వెబ్సైట్లో టికెట్స్ ఏమి లేవు. సో నెక్స్ట్ డేట్కి ఏమైనా ఉంటే ఆ డేట్ అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత అక్కడ కూడా దొరకకపోతే మనకి ఇంకా ఆల్మోస్ట్ ఛాన్స్ లేనట్టే. సో నెక్స్ట్ ఇంకా టీటీడీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దర్శన్ టికెట్స్ ఉంటాయి. ఆన్లైన్ వర్చువల్ సేవ, స్లాటెడ్ సర్వదర్శనం, తర్వాత ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇలాంటివి ఉంటాయి. సో వాటిని అయితే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మొత్తానికి ఈ టికెట్స్ ప్రస్తుతం జనవరి 26th తర్వాత నుంచి మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. జనవరి 26th తర్వాత నుంచి ఎవరైతే తిరుమలకి రావాలనుకుంటున్నారో సో వాళ్ళు మీ జర్నీ టికెట్తో పాటు ఈ టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ టీటీడీ దర్శన్ త్రూ ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ ఫుల్ ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ.